ముందు ఉన్నటువంటి అనేక జిల్లాల నుంచి వర్షం పడుతున్నా మాకు వర్షం లెక్క కాదు తడిసైనా పోతాం ఏదైనా ఈనాడు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాన్ని నిరసిస్తాం ఖండిస్తాం అందుకు తెగువతో వచ్చినటువంటి మీ అందరికీ సిపిఐ తెలంగాణ పార్టీ వైపు నుంచి హృదయపూర్వటువంటి నమస్కారాలు అభినందనలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రధానంగా ఇవాళ ఏ డిమాండ్స్ తోటైతే ఇక్కడ ఈ ధర్నా నిర్వహించుకుంటా ఉన్నామో దానికి సంబంధించి నాకంటే అనేక మంది పెద్దలు మాట్లాడినారు నేను ఎక్కువగా మాట్లాడకుండా కొన్ని అంశాలను మీ దృష్టికి తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాను ప్రధానంగా నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తం తిరోగమన విధానాలు అవలంబిస్తున్నాడు ప్రజా భక్షకుడుగా మారిపోయినాడు నరేంద్ర మోడీ అంటే నరాంతకుడుగా మారిపోయినాడు ఇవాళ పెట్రోల్ డీజిల్ గ్యాస్ సిలిండర్ ధరలు నిత్యావసర ధరలు ఎలా పెరిగిపోయినాయో నేను చెప్పనక్కర్లేదు మీ అందరికీ తెలుసు అలాగే మరి మన వ్యవసాయ చట్టాలను కూడా ఇవాళ మరి వ్యవసాయ చట్టాలు మూడు తెచ్చి మొత్తం వ్యవసాయాన్ని కార్పొరేటీకరణ ప్రైవేటీకరణ చేయడానికి దగా చేస్తూ ఉన్నాడు మోసం చేస్తూ ఉన్నాడు వ్యవసాయం పైన ఆధారపడి బతికేటువంటి అరవై శాతం గ్రామీణ ప్రజల బతుకులను మరి ఆయన పాడు చేస్తా ఉన్నాడు చెలగాట వాడుతూ ఉన్నాడు బతుకులతో ఏదేమైనా నరేంద్ర మోడీ నీ ఆటలు సాగవు నీ ఆ నరంతక పాటలు సాగదని చెప్పి చెప్పడానికి ప్రతి ఒక్క పౌరుడు మరి కృతనిశ్చయంతో పద్దికి తీసుకొని పట్టులతో ముందుకు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపస్తా ఉన్నాను ఇంకోవైపున మొత్తం ప్రభుత్వ రంగ సంస్థ వంశం చేస్తూ కార్పొరేటీకరణ ప్రైవేటీకరణ మోజులో పాయనం చేస్తూ ఉన్నాడు మరోవైపున కార్మిక హక్కులు కాళ్ళు రాస్తూ ఉన్నాడు ఇంకోవైపున మరి ఆయన ఇంకా మరి బ్యాంకులను లేదా అనేకమైనటువంటి మరి ఎల్ఐసి బీమా లాంటి వాటిని కూడా పూర్తిగా ప్రైవేట్ చేసేటువంటి కుట్ర చేస్తూ ఉన్నాడు ఈ రకంగా మొత్తం ఈ ప్రభుత్వ రంగ సంస్థను అమ్మకాన్ని పెట్టాడు ధరకు అమ్ముతా ఉన్నాడు పూర్తిగా కార్పొరేట్ సంస్థలకి ఊడికం చేస్తూ ఉన్నాడు కొమ్ము కాస్తా ఉన్నాడు మరి ఆయనకి వాళ్ళ ఆదాని అంబాని పెద్ద కొడుకులు అయిపోయినారు ఇలాంటి దశలో నరేంద్ర మోడీ అనుసరిస్తున్న ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలు మరోవైపున మతోన్మాదం నియంతృత్వం పాసిస్టు పరిపాలన సాగిస్తున్నటువంటి తరుణంలో ప్రతి ఒక్క పౌరుడు ఇవాళ ఆలోచించాలా ఏమిటి ఈ దేశం పోతా ఉంది మనం ఆనాడు ఎందుకు స్వాతంత్రం సాధించుకున్నాం స్వాతంత్రం తెచ్చుకున్నది స్వావలంబన మన కాళ్ళపై మన నిలబడి నిలబడి బతకడానికి ఇవాళ ప్రజలందరినీ కూడా పరాల జీవులుగా చేస్తాం నరేంద్ర మోడీ ఖబర్దార్ నరేంద్ర మోడీ నీ ఆటలు సాగని అని చెప్పడానికే ఇవాళ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు వామపక్షాలు న్యూ డెమోక్రసీలు టీజేఎస్ అన్ని పార్టీలు ఒక్కటైనాం కాబర్దార్ నరేంద్ర మోడీ నీ ఆటలు సాగవని హెచ్చరిస్తాం మరి అందరం మరి పిడికిలెత్తి జవా మరి హెచ్చరికలు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తా ఉన్నాను అలాగే ఇక్కడ భూముల సమస్యకు సంబంధించి మరి తమ్మినీ వీరభద్రం గారు పోడువూల విషయంలో చాలా క్లారిటీగా వివరంగా చెప్పినారు నేను ఎక్కువగా చెప్పకుండా పోడుమూలు అంటే ఇవాళ బ్రతుకు సాగు అంటే పోడుమూలు అంటే ప్రజల బతుకులతకు అతుకున్నటువంటి సమస్య అంతేకాకుండా ఇవాళ ఆదివాసీలు గిరిజనులు బలహీన వర్గాలు ఇవాళ రెక్కార్తె డొక్కాడేటువంటి ప్రజల బతుకులు చితికిపోతున్నాయి అంతేకాదు అనేక మందిని మరి పీడియాక్ట్లు పెట్టి క్రిమినల్ కేసు పెట్టి జైల్లో పెడతా ఉన్నారు చంటి పిల్లలు అనుకుంటా కూడా జైల్లో పెడుతున్న ఘనత ఎప్పుడంటే నైజా కాలంలో సంటి పిల్లలు కూడా పాలేకుండా అన్నాడు చేస్తే ఇవాళ మరి కేసీఆర్ ప్రభుత్వం కూడా ఆ రకమైనటువంటి చేస్తా ఉంది ఇంకో వైపున అసైన్డ్ భూములు లాక్కుంటా ఉన్నారు మరోవైపున ప్రభుత్వ భూములు అమ్మకాలు చేస్తా ఉన్నారు ఈ రకంగా పూర్తిగా భూముల అమ్మకానికి లేకుంటే భూములను పేదల దగ్గర నుంచి లాక్కోవడానికి గుంజుకోవడానికి ఏదైతే ఈ మరి కేసీఆర్ ప్రభుత్వం ఆలోచిస్తుందో దానిపైన సమరశీల పోరాటాలకు ఇంతమంది కలిసిన తర్వాత ఇంకా పోరాటం ఆగదు ఇంకా అటు నరేంద్ర మోడీ కాని ఇటు కేసీఆర్ కానీ ఆటలు సాగవు తప్పనిసరిగా వీళ్ళకి గుణపాఠం చెప్పేందుకు ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త రేపు రానున్న కాలంలో ప్రజా పోరాటాలకు సద కావాలా మన అందరం కూడా ఈ సందర్భంగా ప్రతికి తీసుకొని ముందుకెళ్దాం ఏదైనా రేపు ఇరవై ఏడు నాడు బంద్ కానీ ముప్పై తారీఖు నాడు కలెక్టర్లకు వివరణలు ఇచ్చిన కానీ అలాగే ఐదో తారీఖు నాడు పోడుపుల సమస్య పైన కానీ సమరశీల పోరాటం చేద్దాం అందుకు అవసరమైన పద్ధతులలో ఉద్యమాలకు పోరాటలకు సన్నద్ధం అవుతాం ఆ వైపున అని చెప్పి మీ అందరికి పిలిపిస్తూ ఈ అవకాశం కల్పించిన నాయకత్వానికి మీ అందరికి పేరు పేరున నమస్కారం చెప్తూ సెలవు తీసుకుంటాం వెంకటరెడ్డి గారికి అఖిల పక్షం తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున రేవంత్ రెడ్డి గారి తరపున ప్రత్యేకంగా